అది మీలో చాలా మందికి తెలియదేమో, బట్ నేను ఈ షోకి వచ్చిన తర్వాత రివీల్ చేసుకున్నాను. సో 2010లో పెళ్ళి అయిన తర్వాత మేము ఎవరి లైఫ్లో వాళ్ళము ఉన్నాము, బట్ 2012లో మేము ఇద్దరం కలిసి ఉన్నాము. ఆ 2 ఇయర్స్ ఫ్యామిలీతో మేము ఒప్పించడానికి ట్రై చేసాము, అండ్ ఫ్యామిలీలో తెలిసిపోయిన తర్వాత వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. సో అందుకనే మేము ఇద్దరం 2012 నుంచి కలిసి ఉండడం స్టార్ట్ చేసాం. 2 ఇయర్స్ తర్వాత 2014 జాన్లో మా నాన్న దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఆ నాన్న ఎట్లా ఉన్నారు, నువ్వు పెళ్ళి చేసుకున్నావని ఫ్యామిలీలో ఇంకా ఎవరికి తెలియదు, అంటే నేను కూడా ఎవరికి చెప్పలేదు నాన్న అని చెప్పాను. ఎవరికి చెప్పుకోకు, మీ ఫ్యామిలీలో ముందు మీరు సెటిల్ అవ్వండి, ఆ తర్వాత నేనే మీకు పెళ్ళి చేస్తాను, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అని చెప్పారు. సో ఆ 1 వీక్ అదే హ్యాపీనెస్తో ఉన్నాం. కాకపోతే నాకు ఆ 1 వీక్ హెల్త్ బాగాలేకపోవడం, కళ్ళు తిరగడం, వామిటింగ్స్ అవ్వడం ఇవన్నీ అవుతూ ఉంటే మేము హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ చెప్పింది ఏంటంటే ఐ వాజ్ ప్రెగ్నెంట్. 2014లో నేను ప్రెగ్నెంట్. అది నేను మా పేరెంట్స్కి చెప్పలేను. అప్పటికి మేము 2 డేస్ ఆలోచించాము. ఆలోచించిన తర్వాత ఇంకా మాకు ఎవరూ చెప్పేవాళ్ళు లేరు, ఇంకా మేము అబార్ట్ చేసేసుకున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఒప్పించి మళ్ళీ 2017లో మేము పెళ్ళి చేసుకున్నాం. 2017లో పెళ్ళైన తర్వాత నేను పెళ్ళైన 5 మంత్స్కి అగైన్ ఐమ్ ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్ అయినా మళ్ళీ 3 మంత్స్కి మళ్ళీ మిస్క్యారేజ్ అయింది. నాకు ఇప్పటికీ నేను 2014లో జరిగింది ఏదైతే నేను హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్న తర్వాత ఐ వాజ్ ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఆ ఫైల్ చూసుకున్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. స్టిల్ ఆ ఫైల్ నా దగ్గర ఉంది. స్టిల్ నా ఫస్ట్ బేబీ నేను చాలా మిస్ అవుతాను. ఈ చేతులతో నేను చంపేసుకున్నా. ఇంకా దాని తర్వాత నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వనేమో అని చాలా డిప్రెషన్కి వెళ్ళాను. దాని తర్వాత 2018లో ఆగస్ట్ 18 2018 అప్పటిలోకి మళ్ళీ జున్ను వచ్చాడు. జున్ను వచ్చిన తర్వాత నా లైఫ్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఇంకా ఎట్లా చూసుకున్నానంటే ఆ బేబీని, నేను 2 సార్లు బేబీని పోగొట్టుకున్న బాధ ఎట్లా ఉంటుందో తెలుసు. 3వ సారి నేను మళ్ళీ బేబీని పోగొట్టుకోదలుచుకోలేదు. నా లైఫ్లో ఆ వెలుగులు తీసుకొచ్చింది అంటే మా జున్ను. అమ్మ నాన్న ఒకవేళ అప్పుడు ఆ బేబీని మేము అబార్ట్ చేసుకున్న ఆ విషయం మీకు తెలియదు, ఇప్పుడు చెప్తున్నాం కాబట్టి తప్పు చేసింది క్షమించండి. అజాబు